భైరవి రాగంలో ఉన్న స్వరాలను ఒకసారి అనుకుని తర్వాత గీతం పాడుకుందాం. ఇది క్రమం. ఈ క్రమంలో ఈ చిన్న గీతాన్ని మనం స్వరం పాడుకుని తర్వాత సాహిత్యం పాడుకుని గరి గమ ప గరి ని నీ
నీజ నీరీస గరీస పాదప సానీజ పదమ ప గ రీష పదప సానీజ పదమ ప గ రీష. ఇది స్వరభాగం. తర్వాత మనం సాహిత్యం పాడుకోవాలి. శ్రీ రామచంద్ర శ్రీత పారి జాత సమ సాహిత్యం మళ్ళీ పాడుకున్నాం. శ్రీ రామ చంద్ర శ్రీత పరి జయద స ఈ ముఖ అమ్ము
ప్రపంచం చేరి ఆ